తన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క ఉన్నత నామములో మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు తన కృప ద్వారా కాపాడుతూ ఆదరిస్తూ బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ అందుని బట్టి నేను కూడా హృదయపూర్వకంగా దేవదేవుడైన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. మంచిది, ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 3:16 చదువుతున్నాను. నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. పిల్లరా, ప్రవక్తలలో పెద్దవారు చిన్న ప్రవక్తలు అనేటువంటి వారు కూడా ఉన్నారు. చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఈ విధముగా శ్రమ దినము కొరకు నేను కనిపెట్టుకొనవలసి ఉన్నది అంటాడు. ఆ 3 అనగా హబక్కూకు గ్రంథం 3 లోకము మీదకి అనగా సర్వ ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రత హబక్కూకు చూస్తా ఉన్నాడు. ఆ శ్రమ ఎంతో ఘోరమైనదిగాను దేవుని ఉగ్రత ఎంతో భారమైనదిగాను ఆ విపత్తు ఎంతో భయంకరమైనదిగాను ఆయన చూస్తూ ఆ దినము కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అన్నట్లుగా మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు రాసినటువంటి 2:3:8 చదువుతున్నాను. ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 వలెను, 1,000 ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినము ఆకాశములు మహావేండ్రముతో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును. గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అంటాడు. ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి ఘోరమైన విపత్తు హబక్కూకు చూస్తూ ఆ ప్రవక్త ఆ శ్రమ దినం కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. కృత నిబంధనలో పేతురు ద్వారా దేవుడు ఆ రాకడ దినాన్ని వర్ణిస్తూ ఆకాశమేమి భూమేమి సర్వలోకమంతా కూడా ఘోరమైనటువంటి అగ్ని కీలకాల్లో చిక్కుకుపోయి కాలిపోవునట్లుగా మహావేండ్రముతో లయమైపోనట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియులారా, మరి ఎంత ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. మరి ఆ ఉగ్రత విషయంలో మరి భక్తుడైనటువంటి హబక్కూకు ఏమంటాడు అంటే ఆయన కనిపెట్టుకొనవలసి ఉన్నది. అంటే దేవుని చిత్తమునకు తను తాను లోబడుతూ తను తాను తగ్గించుకున్నట్లుగా మనకు ఆ వాక్యములో ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని చిత్తం ఈ లోకములో ప్రతి మనిషి పట్ల ఉంది. దేవుని ప్రణాళిక ప్రతి మనిషి పట్ల ఉంది. ప్రపంచమంతటిని కలగజేసినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి అన్ని చేస్తూ వచ్చాడు. చివరకు ఆయన ఉగ్రత కూడా ఈ లోకం మీదకి తీసుకొని రాబోతున్నాడు. దాని విషయమై
హబక్కుకు చాలా వినయముతో విధేయతతో దాన్ని స్వీకరిస్తూ మాట్లాడుతూ తను తాను ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనము చూస్తాము. ఆ ఉన్న పరిస్థితిని మనం చూస్తే, ఆ వచ్చే పరిస్థితిని గనక మనం గమనిస్తే మనము కూడా చాలా కలవరపడేటువంటి పరిస్థితులు ఆ మూడవ అధ్యాయంలో, హబక్కు గ్రంథం మూడో అధ్యాయంలో మనము చూస్తాం. అయినప్పటికీ ఆయన ఎంతగానో దేవుని చిత్తమునకు తన్ను తాను తగ్గించుకొని లోబడుతూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో తగ్గించుకునేటువంటి వారు, దేవుని విషయంలో తగ్గించుకునేటువంటి వారు పొందేటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంది. లూకా సువార్తలో మనము చూస్తాం 18:13 మనం చూస్తాం, పరిసయుడు సుంకరు ఇద్దరు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వారిరువురు ప్రార్థన చేయటం ప్రారంభించారు. సుంకరి ప్రార్థన చేస్తూ ఆయన అందరికంటే గొప్పవాణిగా తను తాను హెచ్చించుకుంటూ తన ఉపవాసాలు ఉంటున్నానని, దశింబాగలుస్తున్నానని, ఏవేవో గొప్ప సంగతులన్నీ చెప్పుకుంటూ ఆయన ప్రార్థన చేస్తాడు, హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. కానీ సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించుము అని ప్రార్థన చేస్తాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు. ఆ ఇరువురిని చూస్తున్న దేవుడు, ఇరువురు ప్రార్థనలు విన్న దేవుడు, ఇరువురు హృదయాలను చూస్తున్న దేవుడు సుంకరి ఎంతగా తగ్గించుకున్నాడు. ఆ సుంకరిని దేవుడు దీవించడం ప్రారంభించాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని మనము బైబిల్లో చూస్తాం. సుంకరిని దేవుడు హెచ్చించాడు. ప్రియులరా, దేవుని బిడ్డలమైన మనం, దేవుని పరిచారకులమైనటువంటి మనం, దేవుని ద్వారా ప్రవక్తలుగా వాడబడుతున్నటువంటి మనం, దేవుని ద్వారా అపొస్తలులని పిలువబడుతున్నటువంటి మనం, దేవుని ద్వారా కాపరులుగా సిద్ధపరచబడినటువంటి మనం దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఆయన చిత్తానికి లోబడి మనము జీవిస్తే, విధేయత చూపితే మన తగ్గింపును బట్టి దేవుడు మనలను గొప్పగా హెచ్చిస్తాడు అనేది బైబిల్ మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన పాఠం. కాబట్టి నిన్ను నీవు నీ జీవితంలో దేవుని చిత్తం, ఆయన చిత్తానికి లోబడి నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతముగా ఆయన హెచ్చిస్తాడు. మొదటి విషయం. రెండవది, శ్రమలు మనకు వస్తున్నప్పుడు, బాధలు మనకు కలుగుతున్నప్పుడు మనమేం చేయాలా? అదే హబక్కు గ్రంథం 3:17, అంజూరుపు చెట్లు పూయకుండెదను 17 3:17, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినప్పటికీ, సాలలో పశువులు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయని ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేస్తాడు. ప్రియులారా, చూస్తారా, రెండవది ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టాలలో, కష్టాలలో, రుణాలలో, ఎంతో ఇరుకులలో చాలామంది ఈ ఆర్థిక విషయాలలో బాగా బలహీనమై వెనకబడిపోయి బిడ్డలను కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో, మనుగడ కొనసాగించలేని పరిస్థితుల్లో, మరి దేవుని పిల్లలమైన మనం దీనస్థితిలో అప్పుడప్పుడు ఉంటా ఉంటా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను దేవుణ్ణి నమ్మాను, ప్రభుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరేంటి నా పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అయితే హబక్కుకు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అంటే, హబక్కుకు అంటున్నాడు, అంజూరుపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపలేకపోయినా,
ఏది నాకు లేకపోయినప్పటికీ నా రక్షణకర్తయగు దేవుని యందు నేను ఆనందించదను అంటాడు. మనకు ఏది దేవుడు ఇచ్చినా ఏది దేవుడు ఇవ్వకపోయినా మనం చేయవలసిందల్లా ఒకటే, అదేమిటంటే మనము దేవుని యందు ఆనందించటం. ఎరుకులో ఉన్నావా దేవుని యందు ఆనందించు, కరువులో ఉన్నావా దేవుని యందే ఆనందించు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఆనందించటం మనం నేర్చుకోవాలి. బైబిల్లో అద్భుత రీతిలో వాక్యాలు మనకు వ్రాయబడి ఉన్నాయి. ఏంటి అంటే మనము ఆనందించాలని పిలిపిలికి రాస్తున్నటువంటి పత్రిక 4:4 ఈ విధంగా ఉంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, మనము ప్రభునందు ఆనందించాలి. నీకు కరువు ఉన్నప్పుడు, నీకు రుణాలు అయిపోయినప్పుడు, ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు, ఎంతో ఇబ్బందులు కొట్టుమిట్లాడుతున్నప్పుడు, ఎవరు నీకు చేతి సహాయం కూడా అందించినప్పుడు కూడా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభునందు నీవు ఆనందించాలి. ఆ స్థితిలో నువ్వు కనుక ఆనందించినట్లయితే, ఆ స్థితిలో ప్రభు వాక్యాన్ని నెరవేర్చినట్లయితే, దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి బట్టి సంతోషించినట్లయితే, ప్రియులరా, దేవుడు మనల్ని గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ఎలాగంటే ఏ ఆర్థిక ఇబ్బందులు బట్టి నువ్వు చింతల్లోనికి వెళ్ళిపోయావో ఆ చింతలన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు, తొలగించి వేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి వేస్తాడు, నీ ఆర్థిక ఇబ్బందులన్నిటిని తీసివేస్తాడు, ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది, నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేం చేయాలి? ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో, ఆ బాధలలో, ఆర్థిక పరిస్థితుల మధ్య నలుగుతున్నటువంటి తరుణంలో నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యందు నీవు ఆనందించాలి, చింతించకూడదు. బైబిల్ చెప్తుంది నువ్వు చింతించి నీ మూర ఎక్కువ చేసుకోలేవు. పేతురు పత్రికలో దేవుడు చెప్తాడు, నువ్వు చింతించొద్దు, నీ కొరకు నేను చింతిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వేయి. ఎంత ఇబ్బందులు ఉన్నావో వాటన్నిటినీ మనం దేవునికి చెప్పాలి, దేవుని దగ్గర పెట్టాలి. అయితే దానికంటే ముందు మన ఇరుకులలో, ఇబ్బందులలో మనము దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. చాలా కష్టం, ఇది చాలా సులువైన మాట ఏం కాదు, సులువైన క్రియ ఏం కాదు, కానీ చాలా కష్టం. అయినప్పటికీ మనము దాన్ని ప్రాక్టికల్గా చేయగలిగితే దేవుడు నీ చింతలన్నీ తీసివేసి ప్రభునందు నువ్వు ఎంత ఆనందిస్తున్నావో అంతకంటే రెట్టింపుని ఆనందాన్ని చేసే దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు. కాబట్టి దేవుని పిల్లారా, మనమెప్పుడు కూడా ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి. హబక్కుకు ఆ లోకమంతటి మీదకి వచ్చే శ్రమలు చూసి ఆయన దేవుని సన్నిధిలో తను తను తగ్గించుకొని దేవుని చిత్తమునకు లోబడ్డాడు. రెండవదిగా ఆర్థిక ఇబ్బందులన్నీ కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ, తన ఎదుటున్నప్పటికీ ప్రభునందతను ఆనందించగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది దేవుని యందు. దేవుని యందు ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో నిరీక్షణ అంటే ఆయన అంటాడు హబక్కు గ్రంథం 3:19 ఏంటని నిరీక్షణ, ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తాడు. చూస్తారా, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన పలుకుచున్నటువంటి మాట, దేవుని యందు అతనికి ఉన్నటువంటి గురి
దేవుని యందు అతనుకున్నటువంటి నమ్మకం, దేవుని యందు అతనుకున్నటువంటి విశ్వాసం, దేవుని యందు అతనుకున్నటువంటి నాలెడ్జ్ అతన్ని నిలబెడుతుంది. దేవుడే నాకు బలం, దేవుడే నాకు బలం, ఆయన ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేస్తాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసే దేవుడు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో సోదరుడా, సోదరి, ఎన్ని బాధల్లో ఉన్నావో, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు ఆనందించు, దేవుని యందే నువ్వు మనసు పెట్టు, దేవునికే నీ సమస్యను తెలియచేయి. దేవుడు నిన్ను లేడి కాళ్ళ వలె చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఉన్నత స్థలముల మీద నిన్ను ఆయన ఎక్కిస్తాడని సేవకునిగా నేను తెలియచేస్తా ఉన్నాను. మూడో విషయానికి వస్తే ప్రియులరా, శ్రమల్లో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలంటండి. ఏం చేయాలి? దేవుణ్ణి మనము స్తుతించాలి. కీర్తనకారుడైన దావీదు రాసినటువంటి 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అంటాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆయనను స్తుతించాలి. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. దావీదు మహారాజు ఆయన 103వ కీర్తనలో ఏం చెప్తాడు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. దావీదుకు కూడా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, నెమ్మది లేని తనం వచ్చింది, ఒంటరితనం వచ్చింది ఆయనకి. అయినా ఆయన చెప్తున్నాడు, దేవుడు గొప్ప దేవుడు, ఆయనను మనము స్తుతించాలి. నిజంగా చెప్పాలంటే మన స్తుతులకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు మన దేవుడు. కాబట్టి ఆయనను మనము శ్రమల్లో స్తుతించాలి. కీర్తనకారుడు 8వ కీర్తనలో ఒక మాట రాస్తారు, 2వ వచనం, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటాడు. దేవుని పిల్లలారా గమనించాలి, మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. అందుకే బైబిల్ ఉంది, యెహోవాయే నా ప్రాణదుర్గం అంటాడు దావీదు. నా ప్రాణదుర్గము, యెహోవాయే నా ప్రాణదుర్గము. కాబట్టి దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించాలి. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడయ్యున్నాడు దేవుడు. కీర్తనకారులు 150 కీర్తనలు రాసినప్పుడు అందులో ఎక్కువ శాతం దేవుని స్తుతిస్తూ వారు రాశారు, దేవుని స్తుతించారు వాళ్ళు. స్తుతులు చెప్తున్నప్పుడు సాతాను శక్తులు కదిలించబడతాయి, స్తుతులు చెప్తున్నప్పుడు బలహీనతలు తొలగిపోతాయి, స్తుతులు చెప్తున్నప్పుడు సంఘం ఉజ్జీవించబడుతుంది, స్తుతులు చెప్తున్నప్పుడు వ్యక్తిగత ఉజ్జీవం నీలోనికి రానయ్యుంది. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాల, దేవుణ్ణి మనము స్తుతించేవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 44వ కీర్తనలో కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. 44:8 వచనం, కోరహు కుమారులు దేవుని సన్నిధిలో
వారు చెప్తున్న మాట ఏంటంటే నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. దేవుని స్తుతించే అనుభవం దా శ్రమలలో దేవుని స్తుతించే అనుభవం దా. నువ్వు దేవుని స్తుతిస్తా ఉండు, దేవుని మహింపరుస్తా ఉండు. కోరహ కుమారులు సమస్య వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవుణ్ణి స్తుతించటం వాళ్ళు మొదలుపెట్టారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలారా, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? మూడో విషయం, నాలుగో విషయానికి వచ్చేసరికి మనం శ్రమలలో మన దేవుణ్ణి ప్రేమించాలి అని ఉంది బైబిల్లో. శ్రమల్లో మనం దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా మన శ్రమల్లో దేవుణ్ణి ప్రేమించగలిగితే మరి దేవుని ద్వారా ఏ ఆశీర్వాదం మనకు రాబోతుంది అని మనం చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయదును. మన శ్రమల్లో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనం ప్రేమించాలి. మనం లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదని బైబిల్ చెబుతుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించొద్దు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం. నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు, అదంతా సాతాను చేత కల్పించబడింది. లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. శ్రమల్లో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, సంతోషములో దేవుణ్ణి ప్రేమించాలి. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉంటే ముఖ్యంగా ప్రియులరా, మన అంశం శ్రమలు కాబట్టి శ్రమల్లో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని మీద ప్రేమ నువ్వు తొలగకుండా ఉన్నట్లయితే దేవాది దేవుడు నిన్ను ఆస్తికి కర్తనగా చేస్తాడు. నీ నిధులను నింపే దేవుడు కొన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చాలామంది యేసు ప్రభు నమ్మిన కొత్తలో ఉండేటువంటి ఆ ప్రేమ కొంతకాలమైన తర్వాత తరిగిపోతా వస్తూ ఉంటుంది. మొదటున్న ఆసక్తి, మొదటున్న ప్రేమ, మొదటున్న ప్రార్థన, మొదటున్నటువంటి వాక్య ధ్యానం, మొదటున్నటువంటి అనుభవం అంతి కూడా చల్లార్చుకుంటూ 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 వస్తూ ఉంటారు. ప్రియులారా, ఎప్పటికీ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని ప్రేమించగలిగితే దేవాది దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను, నీ నిధులను నింపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నిధులను నింపుతాడు. అంతేకాకుండా 8వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా ఇదే విధంగా రాస్తాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యద్దున్నవి, మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అంటాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, దేవుని నువ్వు ప్రేమించగలిగితే నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఐశ్వర్యం ఘనతను స్థిరమైన కలిమి దేవుణ్ణి ఇస్తాడు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించగలిగితే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు, నీ నిధులు నింపుతాడు, ఐశ్వర్యవంతులను చేస్తాడు. దావీదు 18వ కీర్తన 1వ వచనంలో ఏమని అంటాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని దావీదు తెలియజేస్తాడు. నీవు దేవుని ప్రేమించే బిడ్డవైతే నిజముగా దేవుని పిల్లలారా ఆ ప్రేమను వ్యక్తపరచాలి దేవుని దగ్గర. అప్పుడే దేవాది దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయటమే కాక, నీ నిధులు నింపటమే కాక, ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడతాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము
మూడవచనములో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించలయలేదనియో నేను ఎరుగుదును. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదులుతువని నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటాడు. సోదరి సోదరుడా గమనిస్తున్నావా, నీ మీద దేవుడు తప్పు ఒకటి మోపుతున్నాడు. ఏంటంటే మొదటి నీకుండిన ప్రేమను, దేవుని మీద నీకుండిన ప్రేమ, దైవజనుల మీద నీకుండిన ప్రేమ, సంఘం మీద నీకుండినటువంటి ప్రేమ, వాక్యం మీద నీకుండినటువంటి ప్రేమ, ప్రార్థన మీద నీకుండినటువంటి ప్రేమను వదిలేశావు. శ్రమల వైపు చూస్తున్నావు, కష్టాల వైపు చూస్తున్నావు, బాధల వైపు చూస్తున్నావు, ఇరుకుల వైపు చూస్తున్నావు, పోరాటాల వైపు చూస్తున్నావే తప్ప వాటి నడుమ దేవుని నువ్వు ప్రేమించి దేవుని ద్వారా గొప్పగా దీవించబడాలనేటువంటి ఆలోచనలోనికి నీవు రాలేకపోతున్నా. ఈరోజైనా నిన్ను నీవు సరి చేసుకో. ఈ లోకంలో దేని వైపు నీ చుట్టూ ఉన్న దేని వైపు నువ్వు చూడక, దేన్ని ప్రేమించుక, దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకో. దేవుని నువ్వు ప్రేమిస్తే నిన్ను ఐశ్వర్యముతో నింపుతాడు, దీవులతో నింపుతాడు. నిన్నే కాదు, దేవుని రాకడ వరకు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, వారి భవిష్యత్తును కూడా దేవుడు అద్భుతంగా దీవించునై ఉన్నాడు. కాబట్టి శ్రమలలో దేవుని పిల్లారా తగ్గించుకోవాలి, శ్రమల్లో సంతోషించాలి, శ్రమల్లో దేవుని స్తుతించాలి, శ్రమల్లో దేవుని ప్రేమించాలి. అలా నువ్వు చేసినప్పుడు నీ క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం అద్భుతమైందని దేవుడు గుర్తెరిగి ఆయన నీకు ఇవ్వవలసినటువంటి దీవులన్నీ కూడా నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ, సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది, కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మహమండలం, కృష్ణా జిల్లా, 521136. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘబిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న దేవి అలాగే కీర్తి, యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటామంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి. చదువులు ఆ బిడ్డకు సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దాయించమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.